Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. భారతదేశంలోని ప్రజలకు ఆధ్యాత్మికత ఎక్కువ. ఆ నమ్మకాలను ఆసరాగా తీసుకొని కొందరు స్వామీజీలు అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. మరికొందరు భక్తి ముసుగులో అక్రమాలకు దారుణాలకు ఒడిగడుతున్నారు. అందులో ఒకరే స్వామి నిత్యానంద. ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుకు సంబంధించిన కొన్ని వీడియోలు 2010లో వెలుగులోకి రావడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఒకప్పటి హీరోయిన్తో ఆయన ఏకాంతంగా కలిసిన దృశ్యాలు టీవీ, సోషల్ మీడియాల్లో మార్మోగిపోయాయి. అయితే మరోసారి ఈ నిత్యానంద వార్తల్లోకెక్కాడు. తన దేశ ప్రధానిగా అలనాటి హీరోయిన్ ను ప్రకటించాడు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు దైవంగా ఆరాధించిన ప్రజలు ఇప్పుడు అతన్ని తిట్టుకుంటున్నారు. ఆధ్యాత్మికత పేరుతో ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణల కేసుల్లో ఇరుక్కున్నాడు ఆ స్వామి. అడ్డంగా దొరికిపోయినప్పటికీ అదంతా అబద్ధమని బుకాయించాడు. అప్పటి నుంచి నిత్యానందరు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఆ తర్వాత అత్యాచారం, కిడ్నాప్ లాంటి కేసులు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పారిపోయాడు. ఆపై కొన్నాళ్లకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించాడు. కానీ ఇంతవరకు ఈ కైలాస దేశం ఎక్కడుందనేది స్పష్టత లేదు. తాజాగా ఈ దేశానికి తన ప్రియ శిష్యురాలు మాజీ నటి రంజితను ప్రధానిని చేసినట్లు కోలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ విషయాన్ని నిత్యానంద వెబ్సైట్ లో పేర్కొన్నారని ఓ తమిళ పత్రిక రాసుకొచ్చింది. కానీ సదరు వెబ్సైట్ లో మాత్రం అటువంటి వివరాలేమీ కనిపించలేదు. ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశంలో కైలాస దేశం తరపున మహిళా రాయబారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రంజిత్ కూడా కైలాస దేశ ప్రధానిగా త్వరలోనే ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరైనా ఆశ్చర్యపోనక్కర్లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కన్నడ సినిమాలో నటించిన రంజిత అప్పటి తరానికి సుపరిచితమే. తమిళనాడుకు చెందిన ఆమె 1975 జూన్ 4 జన్మించింది. సీనియర్ నటుడు అశోక్ కుమార్ కూతురే రంజిత. ఆమె అసలు పేరు శ్రీవల్లి. ప్రముఖ దర్శకుడు పి భారతీరాజ ఆమెను చిత్రసీమకు పరిచయం చేస్తూ పేరు మార్చారు. 1992లో నాదోడి త్రెండ్రల్ తమిళ సినిమాతో రంగప్రవేశం చేసింది. కొంతకాలానికే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో అగ్ర హీరోలతో కలిసి నటించింది. 1996లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మావి చిగురు సినిమాకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు కూడా అందుకుంది. సినిమాల్లో నటిస్తుండగానే 2000లో ఆర్మీ మేజర్ రాకేష్ మీనన్ తో ఆమె వివాహమైంది. మొదట్లో వీరిద్దరూ బాగానే ఉన్నారు. కానీ తర్వాత నిత్యానంద మాయలో పడడంతో 2017లో భర్తకు విడాకులిచ్చింది. నిత్యానంద ఆశ్రమానికి తన నివాసాన్ని షిఫ్ట్ చేసిన ఆమె 2013 చివరిలో ఆనందమయగా పేరు మార్చుకుంది. రంజితతో పాటు ఆమె సోదరు కూడా భర్తకు విడాకులిచ్చి నిత్యానందతో పాటు దేశం వదిలి వెళ్ళిపోయారు.